తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు ఉందంటూ దానికి కారణం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన హడావుడి రాజకీయంగా వాళ్లకు ఉపయోగపడిందేమో తప్పితే ఈ కేసులో చివరికి ఏదీ తేలదు. కేవలం జగన్ను డ్యామేజ్ చేయడానికి ఈ ఆరోపణలు ఉపయోగపడతాయి తప్ప ఫైనల్గా ఫలితం అంటూ ఏదీ ఉండదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి వేలు పెట్టారు. చంద్రబాబు ఆరోపణలపై నిగ్గు తేల్చాలని ఏకంగా సుప్రీంకోర్టుకు ఎక్కారు. సుప్రీంకోర్టు కేసును ఆమోదిస్తే చంద్రబాబు పని అయిపోయినట్లే. సుబ్రహ్మణ్య స్వామి అల్లాటప్ప నాయకుడు కాదు, ఆర్థిక న్యాయపరమైన అంశాలపై చాలా పట్టున్నవాడు. గతంలో తమిళనాడు మాజీ సీఎం జయలలితపై కేసులు వేసి ఆమెను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. సుబ్రహ్మణ్య స్వామి చంద్రబాబు సర్కార్ కనుక తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందని, అది జనం తిన్నారని నిరూపించలేకపోతే దేశం మొత్తం ఆయన అభాసుపాలు కాక తప్పదు. సుబ్రహ్మణ్య స్వామి విషయ పరిజ్ఞానం ఉన్నవాడు, ముక్కుసూటిగా పోతాడు. చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేశాడు అనే ఓ అవగాహనకొచ్చిన తర్వాతే సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంలో కేసు వేశాడు. ఇప్పుడు ఇది లాక్కోలేక పీక్కోలేక చంద్రబాబు కోర్టులో తన పలుకుబడి అంతా ఉపయోగించాల్సి వస్తోంది. అంతేకాదు, ఈ కేసులో తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందని నిరూపించిన ఏఆర్ డైరీపై చర్య తీసుకుంటారే తప్పితే టీటీడీ బోర్డు సభ్యులపై కానీ చైర్మన్పై కానీ అప్పటి ముఖ్యమంత్రి జగన్పై కానీ చర్యలు తీసుకోలేరు. 2024 మార్చిలో తిరుమలలో నెయ్యికి టెండర్లు పిలిచారు. 2024 మేలో ఏఆర్ కంపెనీకి టెండర్ ఇచ్చారు. జూన్ 12 ఏఆర్ సప్లై ప్రారంభించింది. ఏఆర్ డైరీతో పాటు 5 కంపెనీలు తిరుమలకు నెయ్యి సప్లై చేశాయి. జూలై 17 శాంపిల్ టెస్ట్కి NDDBకి పంపారు. జూలై 23 నివేదిక వచ్చింది. అదే రోజు ఈవో శ్యామలరావు ప్రెస్ మీట్ పెట్టి నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ అంటే వనస్పతి కలిసినట్లు రిపోర్ట్ వచ్చిందని, అందువల్ల కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ మిగిలిన 4 కూడా రద్దు చేశారు. అంతేకాదు, ప్రాథమికంగా చేసిన పరీక్షలో నెయ్యిలో క్వాలిటీ లేదని, కల్తీ జరిగిందని గుర్తించి నెయ్యి ట్యాంకర్స్ని వెనక్కు పంపించారు. ఆ నెయ్యితో తిరుమలలో లడ్డూలు చెయ్యనే చేయలేదు. కల్తీ నెయ్యి లడ్డూలు భక్తులు తిన్నారనే ప్రశ్న తలెత్తలేదు. జూలై 23 రిపోర్ట్ వస్తే చంద్రబాబు సెప్టెంబర్ 18 నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇవో ఏమో వెజిటబుల్ ఫ్యాట్ అంటారు, చంద్రబాబు యానిమల్ ఫ్యాట్ అంటారు. ఏది నిజం? కల్తీ నెయ్యి లడ్డూలకు వాడలేదు అని ఈవో చెప్పారు, చెప్తున్నారు. కాబట్టి భక్తులకు కల్తీ లడ్డూలు సరఫరా చేయలేదనేటువంటిది క్లియర్ కట్గా తెలిసిపోయింది. సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని ఒక దర్యాప్తు సంస్థకు లేదా ఏజెన్సీకి అప్పగిస్తే ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ బయటకు వస్తాయి. ఏది ఎలా జరిగినా నెయ్యి సప్లై చేసిన సంస్థపైనే చర్యలు ఉంటాయి, కానీ బోర్డు సభ్యులపై కానీ మాజీ ముఖ్యమంత్రిపై కానీ ఎలాంటి చర్యకు ఆస్కారం ఉండనే ఉండదు. ఇక యాక్షన్ ఎవరిపై తీసుకుంటారు? ఎవరిపైనా తీసుకోలేరు. మెటీరియల్ సప్లై రిపోర్ట్ వచ్చింది చంద్రబాబు హయాంలోనే. అసలు ఈ కల్తీ వ్యవహారం మొత్తం అంతా జరిగిందంతా బాబు హయాంలో. మరి దీనికి ఎవరిపై చర్య తీసుకోగలుగుతారు? ఫైనల్గా ఈ ఎపిసోడ్ మొత్తం పొలిటికల్గా టీడీపీకి ఉపయోగపడుతుందే తప్పితే ఇంకేమీ తెలియదు. ఒకవేళ ఇదంతా ఎన్నికలకు ముందు జరిగి ఉంటే వైసీపీ ఎన్నికల్లో మరింత డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు సాంకేతికంగా వైసీపీకి ఎలాంటి రిలేషన్ ఉండదు. రాజకీయంగా మాత్రం టీడీపీ జగన్ని, అతని పార్టీ వైసీపీని డ్యామేజ్ చేయగలిగింది.